ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే మాక్సిమం 99% ఈ కార్ డ్రైవింగ్ స్కూల్స్లో అక్కడ చెప్పేది ఏమి ఉండదన్నమాట. డైరెక్ట్గా మనల్ని ఎక్కి కూర్చోమంటారు. ఫుట్ కంట్రోల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఒక యాక్సిలేటర్ మనకి దగ్గర, స్టీరింగ్ మాత్రమే ఉంటుందన్నమాట. ఫుట్ కంట్రోల్స్ వాళ్ళే కంట్రోల్ చేస్తూ ఉంటారు. మన ఊరికే జస్ట్ స్టీరింగ్ ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. దీనివల్ల మనకి పెద్దగా బెనిఫిట్ ఏమి ఉన్నట్టు నాకు అనిపించలేదు. ఎందుకంటే మనం జస్ట్ మనకు అసలు ఏం తెలియకుండా మనం కారు నేర్చుకునేటప్పుడు ఏంటంటే కారు బేసిక్స్ కొన్ని చెప్పాలన్నమాట. అలాగే వాళ్ళు ఫస్ట్ గేర్లో మూవ్ చేయడం, ఎలా మూవ్ అవుతుంది, ఎలా స్టాప్ అవుతుంది. నేను ఆల్రెడీ కార్ డ్రైవింగ్ వీడియోస్ చేశాను, చూశారు కదా. అవన్నీ నేను ఈ డ్రైవింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత నా ఓన్గా యూట్యూబ్లో చూసి కానీ లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా చెప్పడం, ఓన్ ఐడియాస్ తోటి చేసిన వీడియోస్ అవి అలా నేర్చుకుంటేనే నాకు కాన్ఫిడెన్స్ బాగా వచ్చిందన్నమాట. ఇక్కడ అసలు వాళ్ళు చాలా స్పీడ్గా తక్కువ మంది చెబుతుంటారు. సెకండ్ గేర్, థర్డ్ గేర్ వాళ్ళ టైం అయిపోవడం కోసం అలా వేస్తూ ఉంటారు. మనకేమో లోపల భయంగా ఉంటుంది, చాలామంది భయపడుతూ ఉంటారన్నమాట. సో కాకపోతే ఏంటంటే డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకునేటప్పుడు వాళ్ళు పక్కన ఉంటారు కాబట్టి మనం అంతగా భయపడవలసిన అవసరం లేకుండా వెళ్తూ ఉండొచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు ఎంత స్పీడ్గా మనం వెళ్తున్నా వాళ్ళు గేర్ మారిస్తేనే కదా అది స్పీడ్గా వెళ్ళేది, వాళ్ళకి తెలుసు ఆ విషయం. మనకు అంత అవగాహన కూడా లేక భయపడుతూ ఉంటాము. అదొకటి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అవసరమైనప్పుడు బ్రేక్ వేసుకుంటూ ఉంటారు, స్టీరింగ్ కూడా వాళ్ళు పక్క నుంచి కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ డ్రైవింగ్ స్కూల్ ద్వారా మనకు జస్ట్ కార్ ఏంటి, పెడల్స్ ఏంటి అంతవరకే అవగాహన వస్తుంది తప్ప కంట్రోల్ అయితే అసలు ఏమాత్రం రాలేదనిపించింది నాకైతే. నేను తర్వాత మా ఓన్ కార్ మీద అవన్నీ మరలా ప్రాక్టీస్ చేసుకుంటేనే నాకు కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. నేను ఈ డ్రైవింగ్ స్కూల్స్లో నేర్పే వాళ్ళకి ఎక్కువ డ్రాబ్యాక్ ఏంటంటే వాళ్ళు కొంచెం కాస్త హార్డ్గా మాట్లాడుతూ ఉంటారన్నమాట. కాకపోతే ఏంటంటే అంత స్పీడ్ మీద మనం చేయలేకపోతాం ఒకసారి బ్రేక్ అయ్యమన్నప్పుడు, క్లచ్ తొక్కమన్నప్పుడు అలాంటివి. ఇక్కడ నేను నేర్చుకున్నది అయితే కొంచెం పర్వాలేదు, అందుకని నేను కంటిన్యూ చేయగలిగాను. చాలామంది అందుకే 4 రోజులకి 5 రోజులకి మానేస్తూ ఉంటారన్నమాట. అక్కడ ఏం వస్తున్నట్టు మనకు కంప్లీట్గా మనకు అవగాహన కల్పించరు. వాటన్నిటి మీద అవగాహన కల్పించకుండా మనం చేయలేదని చెప్పేసి కొంచెం హార్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో అది ఇష్టం లేక చాలామంది ఓన్గానే నేర్చుకుంటూ ఉంటారన్నమాట. మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీలో ఎవరైనా ఇలా డ్రైవింగ్ స్కూల్ నేర్చుకున్నారా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మీ ఏరియాలో కూడా ఇలాగే డ్రైవింగ్ నేర్పేవాళ్ళు ఇలానే కంప్లీట్గా మనకు ఒక నాలెడ్జ్ అనేది ఇవ్వకుండా వాళ్ళు కంట్రోల్ చేస్తూ అలానే నేర్పిస్తూ ఉన్నారా, లేదా ఇంకా బాగా మంచిగా నేర్పిస్తూ మేము డ్రైవింగ్ స్కూల్లోనే బాగా నేర్చుకున్నాము, అదే 15 డేస్ ఏమో టైం ఇస్తారు కదా వాళ్ళు, ఆ డేస్లో మనకు కారు బాగా వచ్చింది అని ఎవరికైనా అనిపించిందా అనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ నేను నేర్చుకున్న చోట ఇక్కడ అతను కొంచెం కూల్గానే ఉన్నారు, బాగానే పర్వాలేదు. కాకపోతే వాటి మీద ఈ పెడల్స్ ఇవి ఉంటాయి, ఇది దీనికి, ఇది దీనికి, ఇది ఇలా పనిచేస్తుంది, ముందు ఫస్ట్ గేర్ కారు ఇలా మూవ్ అవుతుంది, మూవ్ అయిన తర్వాత బ్రేక్ ఇలా వేసుకోవాలి, మనం ఎప్పుడైనా ఆపగలము కారుని అని అన్నప్పుడే మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాబట్టి మీరు కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ బ్రేక్ వేసుకోండి ఇలాంటి వీడియోలు ఉన్నాయి చూసారు కదా నా దాంట్లో, అలాంటివి అయితే అసలు ఏమీ చెప్పలేదు. అసలు కనీసము స్టీరింగ్ మన కంట్రోల్ రావాలని అంటే మనం ఎంత వెయిట్లో చూసుకోవాలి. ఈ వీడియో కూడా నా దగ్గర ఉన్నది, లెఫ్ట్ మార్జిన్ రైట్ మార్జిన్ అని చెప్పేసి. ఆ మార్జిన్కి సంబంధించినటువంటి విషయాలు కానీ ఏం చెప్పలేదన్నమాట. ఓన్లీ కాకపోతే ఏంటంటే కొంచెం స్మూత్గా బిహేవ్ చేశారు. కాకపోతే దీనివల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు మన ఓన్ కార్ అనుకోండి, పెడల్ కంట్రోల్స్ అన్నీ కూడా డ్రైవింగ్ సీట్ దగ్గరే ఉంటాయి, పక్కన ఉండవు అన్నమాట, ఇంకెక్కడ ఉండవు కదా. ఇదేంటంటే డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు ఫర్దర్గా వీళ్ళు వాళ్ళ దగ్గర కూడా ఫిట్ చేసుకుంటారు. ఇద్దరు దగ్గర కంట్రోల్స్ ఉంటాయి కాబట్టి అతను చేస్తూ ఉంటాడు, మనం కొంచెం ధైర్యంగా మనం నడపచ్చు, భయపడాల్సినటువంటి అవసరం లేకుండా మనం నడపచ్చు. దానికోసం మనం డ్రైవింగ్ స్కూల్లో ఒకసారి నేర్చుకోవచ్చు అన్నమాట. కానీ మనకి కాన్ఫిడెన్స్ పెరగాలంటే మాత్రం మనం ఓన్గా దాని మీద డ్రైవింగ్ మీద మనం నాలెడ్జి పెంచుకుంటేనే మనకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అన్నమాట. మనకి భయం ఎందువల్ల కలుగుతుందంటే ఎక్కువగా ఏంటంటే ఇవి అప్రాక్సిమేట్గా చూసుకుంటూ ఎజ్యూమ్ చేసుకుంటూ, మన ఇప్పుడు 2-వీలర్ అనుకోండి, యాజ్ ఇట్ ఈస్ మనకంతా కనిపిస్తూ ఉంటుంది కదా, అట్లా కాదు, లోపల కూర్చొని ఉంటాము, మనకి ముందు ఉన్నటువంటి వెహికల్ ఎంత డిస్టెన్స్లో ఉందో అర్థం కాదు, లెఫ్ట్ ఎంత మార్చింది, రైట్ ఎంత మార్చింది, ఇవి అర్థం కాకపోవడం వల్ల సగం భయం వేస్తూ ఉంటుందన్నమాట. అవి తెలిస్తే భయం ఏమనిపించదు. ఇప్పుడు 2-వీలర్ ఉందనుకోండి మనకి ఎందుకు భయం అనిపించదు, జస్ట్ మనం అది నడపడం వచ్చే వరకే భయం కానీ వచ్చిన తర్వాత భయం ఏమనిపించదు, ఎందుకని అంటే మొత్తం అర్థమైపోతూ ఉంటుంది మనకి కార్లో.
ఏంటంటే అలా కాదనమాట. అవన్నీ కూడా మనకు పర్ఫెక్ట్గా మనకి ఒక అవగాహన అనేది మనకి తెచ్చుకోవాలి, మనం తెచ్చుకోవాలి. అలా వచ్చినప్పుడు మాత్రం యాక్చువల్గా ఈ డ్రైవింగ్ స్కూల్స్ వాళ్ళు అలాంటి అవగాహన కూడా కల్పించాలి. మార్జిన్స్ ఎంతవరకు చూసుకుంటే మార్జిన్ సరిపోతుంది, తర్వాత ముందున్న వెహికల్కి ఎంత దగ్గరగా మనం వెళ్ళొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ టోల్ గేట్ దగ్గర దగ్గర దగ్గరకు ఉంటాయి కదా, మనం ఎంత ముందుకు వెళ్ళొచ్చు. అలాగే పార్కింగ్ చేసినప్పుడు ఇలా పక్కకి తీయాలంటే ఎంత ఫీట్ డిస్టెన్స్ ఉండాలి ముందు వెహికల్ నుంచి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలి. కానీ అవన్నీ ఏమి చెప్పరు, మెయిన్ మాత్రమే కొన్ని వాళ్ళు చెప్తారన్నమాట. అవి కూడా ఏంటంటే మెయిన్ వాళ్ళ దగ్గర కంట్రోల్స్ ఉంటాయి, మనం మొదట నేర్చుకునేటప్పుడు భయం లేకుండా చేయగలుగుతాం. అదే మన కారు మీద ఫస్ట్ స్టార్ట్ చేసామనుకోండి, ఇక్కడ పక్కన ఏవి కంట్రోల్స్ ఉండవు కాబట్టి పక్కన ఎవరన్నా కూర్చున్నా కూడా మనల్ని వాళ్ళు సేవ్ చేయలేరు అని చెప్పేసి భయం ఉంటుంది కాబట్టి మనం దీని మీద నేర్చుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇది డ్రైవింగ్ స్కూల్స్ మీద నా అభిప్రాయము. మరి మీరు ఎవరైనా డ్రైవింగ్ స్కూల్స్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలామందికి నాకు ఇదే ఫీలింగ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళు అక్కడ ఏం చెప్పరు, జస్ట్ వాళ్ళ దగ్గర కంట్రోల్స్ ఉంటాయి కాబట్టి ఆ టైం ప్రకారం మనల్ని ఆ డెస్టినేషన్ అయితే 8 కిలోమీటర్స్ ఎంత ఇస్తాడు కదా అక్కడ దాకా తీసుకెళ్ళి తీసుకొస్తాడు అంతే. అంతవరకే తప్ప వీళ్ళకి ఇవి నేర్పాలి, ఇవి నేర్పితే బాగా ఐడియా ఉంటుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, బిల్డ్ చేయాలి, ఇలాంటి థాట్స్ అయితే దాదాపు ఎవరికి ఉండవన్నమాట. వాళ్ళు ముద్దుగా నేర్పిస్తూ ఉంటారు అంతే. సరే, మీరు నేర్చుకున్నటువంటి డ్రైవింగ్ స్కూల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇలాగ చెప్పండి. ఇంకా 2-3 వీడియోలు ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా అప్లోడ్ చేస్తాను. జస్ట్ ఇది నేను ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అంటే, ఇది దీంట్లో ఏమీ డ్రైవింగ్ గురించి నేర్చుకునేది కాదు, డ్రైవింగ్ స్కూల్లో ఇది ఇలా ఉంటుంది, ఇలా అవుట్స్కట్స్కి లాగా రాగానే ఇంకా 4th గేర్ 5th గేర్ వేసేసి స్పీడ్గా వెళ్ళమని చెప్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే మనకు కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి భయం తప్ప ఏమి ఉండదు, కారు మీద కంట్రోల్ లేనట్టు అనిపిస్తూ ఇంకా భయపడుతూ ఉంటాము. అదే కనుక వాళ్ళు ఫస్ట్ గేర్ లేదా సెకండ్ గేర్ అట్లీస్ట్ సెకండ్ గేర్లో కొంచెం చిన్నగా వెళ్తుంటే మన వచ్చేటువంటి కొన్ని హడ్డిల్స్ ఉంటాయి కదా ఎదురుగా కారు రావడం, అలాంటి వాటి దగ్గర లైట్గా బ్రేక్ వేసుకోవడం, ఇవన్నీ కూడా మనకి వస్తుందన్నమాట. అలా కాకుండా వీళ్ళు ఎక్కువ గేర్ స్పీడ్ తోటి మనల్ని యాక్సిలరేటర్ తొక్కమంటూ వెళ్ళిపోతూ ఉంటే మనకి టైం కలిసి వస్తుంది తప్ప మనకి యూస్ అయితే ఏముండదు. ఇదన్నమాట నా డ్రైవింగ్ స్కూల్ ఎక్స్పీరియన్స్. ఈ వీడియో ఎప్పటి నుంచో పెడదామని అనుకుంటూ ఉన్నాను. సో కాకపోతే ఏంటంటే ఇందులో నేనేమీ డ్రైవింగ్కి సంబంధించి ఏమీ లేదు కదా అని అనిపించింది. తర్వాత సరే డ్రైవింగ్ స్కూల్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు కొత్తగా నేర్చుకునేటువంటి వాళ్ళకి తెలుస్తుంది, అదొకటి. ఇంకొకటి ఏంటంటే కొంచెం లేడీస్కి ఇన్స్పిరేషనల్గా ఉంటుంది, లేడీస్ నేర్చుకుంటున్నారు అనేది లేడీస్కి ఇన్స్పిరేషనల్గా ఉంటుందని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి డ్రైవింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరెన్నో వీడియోలు పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తాయి, పెట్టిన వెంటనే చూడవచ్చు. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చేస్తూ ఉండటానికి ఎంకరేజ్మెంట్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయటం అనేది చాలా యూజ్ అవుతుందన్నమాట, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. చూడండి, వాళ్ళ డెస్టినేషన్ 8 కిలోమీటర్స్ వచ్చిందనమాట, ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ యూటర్న్ తీసి తీయమన్నారు. చూడండి, ఇలా కంప్లీట్గా యూటర్న్ తీసి లెఫ్ట్కి వెళ్ళిపోతే ఇంకా నెక్స్ట్ ఇంకొకళ్ళు ఉంటారు కదా. తప్పకుండా మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.